సహోదరి సహోదరులు, దేవుడు నీకేమిచ్చాడో అందులో తృప్తిగా జీవించు. చిన్న ఉద్యోగం ఇచ్చాడో ఆ చిన్న ఉద్యోగంలో, వచ్చే జీతం ఎంత ఆ జీతంలో తృప్తిగా జీవించడం మొదలుపెట్టు. సైనికులారా, మీకు వచ్చే జీతములో తృప్తి కలిగి బ్రతకండి. అలా కాకుండా అడియాసలు కలిగి నీ మనస్సు నీ కాళ్ళు కుదురుగా ఉండకుండా తిరుగులాడుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట వినో. అరణ్యములో వారు బహుగా ఆశించారు, ఎడారిలో దేవుణ్ణి వాళ్ళు శోధించారు, వారు కోరుకొనినది ఆయన వారికి ఇచ్చేశాడు. మీకు మాంసం కావాలా? మాంసం కావాలా? మాంసం కావాలి, మాంసం కావాలి. దేవదూతలు భుజించేటటువంటి మన్నాను దేవుడు ఆ మనుషులకు ఇస్తే అది రుచిగా లేదటండి. అస్తమానం మన్నానా? అస్తమానం మన్నానా? అస్తమానం మన్నానా? మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. వీళ్ళు ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్నప్పుడు పచ్చడి మెతుకులు తిన్నారు. వీళ్ళు ఒక పూట తినడం, ఒక పూట పస్తుండడం, దిక్కు దశ లేకుండా జీవించారు. వీళ్ళు రెండు పూట్ల భోంచేలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, దీన స్థితిలో, హీన స్థితిలో, బానిసత్వంలో అల్లాడిపోతూ ఏడిస్తే దేవుడు కనికరించి వారిని విడిపించడానికి మోషేను పంపించి అరణ్యంలో వారిని దేవదత్తులు భుజించేటటువంటి మన్నాతో వారిని పోషిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాంసం కావాలి. అస్తమాన్ని ఎవడు తింటాడు ఈ మన్నా? మాంసం కావాలి, మాంసం కావాలి. మాకు ఆ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఐగుప్తులో ఉన్న రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అప్పుడు మేము కడుపు నిండా భోంచేసేవాళ్ళం, కడుపు నిండా భోంచేసేవాళ్ళం, కడుపు నిండా భోంచేసేవాళ్ళం. నిజంగా వీళ్ళు కడుపు నిండా భోంచేసేవాళ్ళు అండి? భోంచేసేవాళ్ళ? అమ్మ సహోదరులు, మీ అన్నయ్యగా మీ సోదరునిగా ఒక మాట అంటాను, ఏమనుకోకండి. పెళ్లి కాక మునుపు మనకున్న జతల బట్టలు ఎన్ని ఒకసారి ఆలోచించండి. పెళ్లి కాక మునుపు మనకున్న చీరలు ఎన్ని? మన నాన్న ప్రతి బర్త్డేకి, ప్రతి క్రిస్మస్కి, ప్రతి ఈస్టర్కి పట్టుచీర కొనగలిగాడా? కొనలేకపోయాడు. నాన్నతో గొడవ పడ్డారా? ఒక్కరోజు కూడా గొడవ పడ్డా. ఎంతమంది కన్నా నాన్న కొంటాడు? ఎస్, నీకు స్కూటీ కొనిపెట్టగలిగాడా? అందరి విషయం కాదు, కొందరి విషయం. నీ కోరికలు తీర్చగలిగాడా? నీ కాలేజ్ ఫీజు కట్టగలిగాడా? కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత అల్లాడిపోయాడు? మీ నాన్న నీకోసం ఇల్లు కొనగలిగాడా? కారు కొనగలిగాడా? ఒకసారి ఆలోచించు. పెళ్లి కాక మునుపు మా నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎలా తీసుకొస్తాడు? రెక్కలు ముక్కలు చేసుకునేవాడు నాకు కారు ఎలా కొనిపెడతాడు? నాకు ఇల్లు ఎలా కొనిపెడతాడు? నాకు పట్టుచీర ఎలా కొనిపెడతాడు? నాకు బంగారం ఎలా కొనిపెడతాడు అని చెప్పి ఎంతో సర్దుకుపోయావు కదా. అంత మంచిదనేవి కదా పెళ్ళైన తర్వాత, ఎందుకని సర్దుకుపోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు. పెళ్ళికి ముందు అన్నింటిలో సర్దుకుపోయావు కదా. మరి పెళ్ళైన తర్వాత భర్త జీతాన్ని అర్థం చేసుకొని, భర్తకు వచ్చే జీతాన్ని తెలుసుకొని, నా భర్త ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రెక్కలు మొక్కలు చేసుకొని పోషిస్తున్నాడు, ముగ్గురు పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టాలి. ఒకప్పుడు నాన్నని అర్థం చేసుకున్నావే, మరి ఈరోజు నీ భర్త కూడా ముగ్గురు బిడ్డలకు నాన్నే కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇంతమంది బాధ్యత ఎలా మోస్తాడు? మాకు వచ్చే జీతం ఎంత? మాకు వచ్చే రాబడి ఎంత? నాన్నని అర్థం చేసుకొని ఒకరోజు కూడా నాన్నతో గొడవ పడకుండా సర్దుకుపోయిన దానివి. ఈరోజు పెళ్ళైన తర్వాత నీ భర్త ఇద్దరు ముగ్గురికి నాన్నని అయ్యాడు, ఇప్పుడు నాన్న అయిన తర్వాత అర్థం చేసుకోవే, ఆదరించవే, ధైర్యపరచవే. అదేమిటో వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసుకోక చేసుకోక ఇలాంటి పనికి మాలిన వాడిని చేసుకున్నాను. మరి పనికి మాలిన వాడిని చేసుకోకపోతే గ్రీకు వీడిని చేసుకోవాల్సిందిగా నువ్వు, ఏ మహారాజును చేసుకోవాల్సిందిగా నువ్వు. నువ్వు మహారాణి అయితే నువ్వు మహారాజును చేసుకోవాల్సి ఉంది. నీకున్న స్థితిని బట్టే తగినవాడే దొరికాడు నీకు. ఈరోజు ఆ భర్తను చూసి నువ్వు గొడవ పడితే ఏం లాభం? నీ పిల్లల ముందు నువ్వు గొడవ పడితే ఏం లాభం? ఒకసారి అర్థం చేసుకో. తండ్రిని తల్లిని అర్థం చేసుకుని సర్దుకుపోయిన నువ్వు ఈరోజు నువ్వు తల్లివయ్యావు. ఈరోజు నీ భర్త బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఆ తండ్రిని గురించి నువ్వు ఆలోచించి సర్దుకుపోగలిగినట్లయితే నీ కుటుంబం పరలోకంగా మారుతుంది అనే వాస్తవం మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరులు, అర్థం చేసుకోండి, సర్దుకుపోండి, కుటుంబం అద్భుతంగా ఉంటుంది, నా మాట నమ్మండి. ఆ రోజు ఆశించారట, 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 మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి.
దేవుడు తట్టుకోలేకపోయాడండి. దయచేసి గమనించండి, కొన్నిసార్లు మీరు మనం దేవుని దగ్గరకు వచ్చి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదిగా దేవుని దగ్గరకు వచ్చి ఓ ఏడ్చేస్తాం, ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగేస్తాం, దేవుణ్ణి మనం అసలు దేవుడు చూస్తాడు, వద్దయ్యా నీకు, వద్దయ్యా అది నీకు మంచిది కాదే, నీకు క్షేమం కాదమ్మా, నా మాట వినమ్మా, అది నీ దానివల్ల నీకు ఆశీర్వాదం కాదమ్మా, ఆ ఉద్యోగమే కోరుకుంటున్నావు, ఆ అబ్బాయినే కోరుకుంటున్నావు, ఆ అమ్మాయినే కోరుకుంటున్నావు, ఆ ఇల్లే కావాలనుకుంటున్నావు, ఆ వాహనమే కావాలనుకుంటున్నావు, కానీ నీకు క్షేమం కాదు, అది కొన్న తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు, నాకు తెలుసు. అతన్ని చేసుకున్న తర్వాత నువ్వు అనుకుంటున్నావు పరలోకాన్ని అనుభవిస్తాను అనుకుంటున్నావు, కానీ అతను నీ జీవితాన్ని నరకంగా మార్చేయబోతున్నాడు అనే విషయం నీకు తెలీదు, నాకు తెలుసు. కాబట్టి ఆ సంబంధం వద్దనుకుంటున్నా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, వాడే కావాలి, వాడే కావాలి, అదే కావాలి, అదే కావాలి. దేవుడు చూసి చూసి ఒకవేళ మౌనంగా ఉంటాడు, నువ్వేమో దాన్ని ఆధారంగా చేసుకొని పెళ్లి చేసుకుని ఆ తర్వాత వచ్చి ఏడుస్తావు, ప్రభువా నరకం చూపించేస్తున్నాడు ప్రభువా, రాక్షసుడు ప్రభువా, తల్లి ఆ రాక్షసుడు నీ జోలికి రాకూడదని, నిన్ను కట్టుకోకూడదని నేను చెయ్యని ప్రయత్నం లేదమ్మా, నన్నే పక్కకెంటేసి అడే కావాలని చెప్పి చేసేసుకున్న ఏం చేస్తాను. బైబిల్ ఏముందో తెలుసా, వాళ్ళు అరణ్యంలో బహుగా ఆశించారట, ఎడారిలో బహుగా శోధించారట, ఇక దేవుడు తట్టుకోలేక సరే తినండి, ఎంత తింటారో అంత తినండి అని చెప్పి వారి కోసం పూరేలు గురిపించాడట అండి. ఒక్కొక్కడు వాటిని వండుకొని నోట్లో పెట్టుకుని ఓ తినేస్తున్నాడు, కానీ తింటున్నారు, కానీ వాళ్ళు తింటున్నప్పుడు బా ఎంత బాగుందో ఒక్కడు అనలేదండి. అర్థమైందా, తృప్తి అనేది లేకుండా చేసి పడేశాడు దేవుడు. తింటున్నారు కానీ తృప్తి లేదు, తింటున్నారు కానీ టేస్ట్ లేదు, తింటున్నారు కానీ ఆనందం లేదు. అర్థమైందా, ఏముందో చూడండి, వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. జాగ్రత్తగా దాన్ని ట్రాన్స్లేషన్లో అర్థం చేసుకుంటే వాళ్ళ కోరినది దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు, కానీ దానిని ఆనందించటం మాత్రం వారికి ఇవ్వలా. తృప్తి లేకపోతే 5 చీరలున్నా 10 చీరలున్నా 100 చీరలున్నా నీ బ్రతుకులో తృప్తి ఉండదు. రెంటిల్లు అయినా సొంతిల్లు అయినా నీ బ్రతుకులో తృప్తి ఉండదు. బైక్ అయినా కార్ అయినా ఇంత పెద్ద ఖరీదైన వాహనం అయినా నీ బ్రతుకులో తృప్తి ఉండదు. కారణం ఏమిటంటే అది నీ తత్వం. మారాల్సింది నీ స్టేటస్ కాదు, మారాల్సింది నీ హృదయం. ఆ హృదయంలో తృప్తి ఉందంటే పేదరికంలో కూడా నువ్వు హాయిగా బతికేస్తావు. అదే దేవుడు కోరుకుంటున్నాడు, ఆనందంగా సంతోషంగా సుఖంగా సంతృప్తిగా ఉండాలంటే నువ్వు ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కావాలి కావాలి అని ఎంత ఎక్కువగా ఆశిస్తావో అంత ఎక్కువగా ఆశాభంగాన్ని ఎదురు చూస్తావు, నిరాశ నిస్పృహకు లోనవుతావు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు, ఆప్యాయతలను అనురాగాలను పన్నంగా పెట్టి ఆఖరికి అంతరించిపోతావు. ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించు. అది దేవుడు నీకు నాకు ఇచ్చే మహా గొప్ప భాగ్యం. ఈ భాగ్యం కావాలన్న వాళ్ళు ఈ సమయంలో కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. కలిగి ఉన్న దానిలో తృప్తిని మాకు దయచేయ్యా, వచ్చే జీతంలో తృప్తి మాకు దయచేయి నాయన, అన్నపానములు కలిగి తృప్తి పడే కృప మాకు ఇవ్వండి అయ్యా, నీతి కలిగి యథార్థతను కలిగి జీవించే వారికి నువ్వు తృప్తిని ఇస్తానన్నావు అయ్యా, తృప్తి మాకు దయచేయ్యా. పెళ్ళి కాక మునుపు నాయన ఎలా అడ్జస్ట్ అయ్యామో, పెళ్ళైన తర్వాత అటు భర్త కావచ్చు భార్య కావచ్చు అడ్జస్ట్ అవ్వలాగిన సహాయం చేయండి ఆయన, సర్దుకుపోయే మనస్తత్వం దయచేయండి అయ్యా, ఫలితంగా కుటుంబంలో ప్రేమ అనురాగము ఆప్యాయత ఆత్మీయత సమృద్ధిగా దయచేయమని ఈరోజు నాయన సంతృప్తి కోసం ప్రార్థన చేస్తున్నాం, సమృద్ధిగా దయచేయమని. ఇక మా జీవితంలో కంప్లైంట్ చేయడానికి వీల్లేదు, అది లేదు ఇది లేదు మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏ రోజు మా నోట్లోంచి ఆ మాట రావడానికి వీల్లేదు. ఉన్న దాంట్లోనే
తృప్తిగా బ్రతికే జీవితం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండండి. శలోం.